నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు ఇలా చూస్తుంటే December 16 to 31 వరకు రాబోయేటువంటి పక్ష ఫలాలు ఎలా ఉంటాయి, ఈ సమయంలో అసలు గోచార రీత్యా గ్రహ సంచారం ఎట్లా ఉందో చూద్దాం. గోచార రీత్యా గ్రహ సంచారం 16 to 31 వరకు కనుక చూస్తే మనకి మేషంలో గురువు, ఇక కన్యలో కేతు, తులలో శుక్రుడు. ఇక నిన్నటి వరకు అంటే 16 వరకు రవి కుజులు ఇద్దరు కూడా ఒక చోటు ఉండి కుజుడు కొద్దిగా అస్తంగత్వం అయినటువంటి స్థితి ఉంది. 16 మరి రవి ధనుర్మాసంలోకి వెళ్ళాలి కాబట్టి ధనుస్సులోకి వెళితేనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే రవి ధనుస్సులో, రవితో పాటు బుధుడు వక్రగతిలో ధనుస్సులోనే ఉంటాడు. శని మరి కుంభరాశిలో ఉంటే ఇక తదుపరి మీనంలో రాహు, ఇది గ్రహాలు ఉన్నటువంటి స్థితి. ఇక చంద్రుడిని కనుక చూసినట్టయితే మిథునం నుండి ప్రతి 2.5 ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక్కొక్కరికి అంటే గోచార రీత్యా గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కరి రాశి రీత్యా కానీ లగ్నరీత్యా కానీ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పచ్చు. అయితే ఇది చెప్పే ముందు ఒక్క విషయం ఏంటంటే, మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటిది ఒక మనం 30-40% వరకే చూసుకోవాలి. మిగతాదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగించేటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, లేదా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ యతి కానీ, గ్రహయుతి కానీ, గ్రహ దృష్టి కానీ, వీటినన్నింటినీ బట్టి మన యొక్క జాతకం ఉంటుంది. అందులో ఇందులో ఎగ్జాక్ట్గా కలిసేటువంటిది అయితే ఉండకపోయినప్పటికీ గోచార రీత్యా కొంత ప్రభావం ఉండేటువంటి స్థితిలో ఏదైనా లోపాలు అవి ఉంటే సరిచేసుకోవడానికి, లేదు గ్రహాలకి పరిహారం చేసుకోవడానికి ఏదైనా దానం ధర్మం చేసి ఈ ఉన్నటువంటి 15 కూడా మనం ఆనందంగా ఉండడానికి మనకి ముందుగా ఒక మార్గదర్శనంగా ఉండడం కోసమే ఈ గోచార ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. రాశిలో శని ఉన్నాడు. ఎప్పుడు కూడా కుంభరాశికి శని అధిపతి, రాశ్యాధిపతి రాశిలోనే ఉండడం వల్ల, తనుభావంలో ఉండడం వల్ల, మొదటి స్థానంలో ఉండడం వల్ల మంచి జరుగుతుంది. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వల్ల కొద్దిగా మాట్లాడేటప్పుడు వాటి వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి గృహస్థానంలో కూడా. కానీ తృతీయంలో ఉన్నటువంటి గురువు వల్ల, తృతీయం అంటే ఇది కమ్యూనికేషన్, అలాగే సోదరభావం, ఈ కమ్యూనికేషన్ వల్ల కొద్దిగా అందరితో మనం మంచిగానే మాట్లాడతాము, మనం సౌమ్యంగా ఉంటాము, పరిస్థితి బాగుంటుంది కాబట్టి దీనివల్ల మనకు శత్రుత్వం అయితే పెరగదు. 8వ భావంలో అష్టమ భావంలో కేతు ఉన్నాడు. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇక 9లో శుక్రుడు ఉండడం వల్ల, 9 అంటే ఇది తండ్రి స్థానం, గురుస్థానం, పుణ్య పూర్వపుణ్య ఫలం కాబట్టి ఇక్కడ శుభగ్రహం ఉండడం వల్ల అంతా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. తండ్రికి బాగా ఉంటుంది. తండ్రి ద్వారా వచ్చేటువంటి ఏవైనా పూర్వీకుల నుండి వచ్చేటువంటి చిన్న చిన్నవి ఏమున్నా కూడా వచ్చేటువంటి అవకాశము, ఒక సౌలభ్యం అయితే లభిస్తుంది. అలాగే గురువుల యొక్క మార్గదర్శనం లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక 10లో కుజుడున్నాడు. ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వారు ఎవరైనా భూములకు సంబంధించినటువంటి వాటిలో కానీ, గనులకు సంబంధించినటువంటి వాటిలో కానీ, గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటిలో కానీ ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అది కాకుండా ఇంకా మామూలుగా ఉద్యోగాలు చేసేవారికి కుజుడు ఉండడం వల్ల కొద్దిగా అంటే కుజుడు వాళ్ళకి యోగించే గ్రహం అయితే పర్వాలేదు, లేదు అంటే కొన్ని దెబ్బలు తగలడము, కొంచెం తీవ్రంగా మాట్లాడడం ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇక 11లో బుధుడు వక్రించి ఉన్నాడు. ఆయనతో పాటు రవి కూడా ఉన్నాడు. 11 అంటే ఆకస్మిక ధనలాభం జరిగేటువంటిది. కాకపోతే ఇక్కడ బుధుడు వక్రించి ఉండడం వల్ల బుధుడి వల్ల పెద్ద ప్రయోజనం లేకపోయినా రవి మంచి రవి గ్రహం వల్ల కొంత లాభం అయితే ఉంటుందని చెప్పొచ్చు. చూశారు కదండి, మరి ఇలా ఉన్నప్పుడు అంటే మీ రాశిలో గ్రహస్థితి ఇలా ఉండి మీ రాశికి ఈ 15 ఈ పక్షం రోజులు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, ఈ ద్వాదశ రాశుల్లో మరి ఉన్నటువంటి గ్రహాల మూలంగా మనపై పడేటువంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మనం కొంత పరిహారాలు అయితే చెప్పిన విధంగా చేసుకోవాలి. అలాగే పరిహారాలతో పాటు అందరం కూడా అంటే ఇది పూర్తిగా ఇలాగే ఉంటుందా అనేటువంటి ఒక బెంగ మాత్రం ఎవరూ పడకూడదు. ఎందుకంటే ఇది ముందు నుండి మనం చెప్తున్నటువంటి
ప్రకారంగా గోచార రీత్యా ఈ రకంగా కోటానుకోట్ల మందిలో ఇది మనకు కనిపిస్తుండేటువంటిది. దీంట్లో మనకు కేవలం 30-35% మాత్రమే మనకు గోచార రీత్యా ప్రభావం కనబడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నటువంటి పరిహారాలను తీర్చుకుంటూనే మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ఈ నవగ్రహ ఆరాధన అన్నది లేదా దైవ కార్యాలు చేయడం లేదా ఒక గోచారం గోశాలకు వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇది పూర్తిగా ఇలాగే ఉంది నాకు ఇలా అవ్వలేదు అనేటువంటి దానికంటే కూడా మీకు జన్మజాతకంలో ఏదైనా ఒక దోషం కానీ ఇంకేదైనా ఉన్నా జన్మజాతకం ఆ కుండల్ని మీకు తెలిసినటువంటి ఏ జ్యోతిష్యులకైనా చూపెట్టుకొని ఏదైనా మీకు విపరీతమైనటువంటి కష్టాలు అంటే మీ జాతకంలో మీరు మాత్రం ఇలా చెప్తున్నారు అందులో మాత్రం నాకు ఇలా ఉంది అని అనుకునేవాళ్ళు ప్రత్యేకించి మీకున్నటువంటి ఇప్పటికే పరిచయం ఉన్న జ్యోతిష్యులు కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఏదైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారి దగ్గరికి కానీ వెళ్ళండి. దానికి ఉండేటువంటి చిన్న చితక పరిహారాలు ఉంటాయి, పరిహారాలు తెచ్చుకోవడం లేదు మీకు మీరుగా మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నవగ్రహ ఆరాధన చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు నేటి కాలంలో మీకు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేకంగా ఇలాగే యూట్యూబ్లో చెప్తూ వస్తున్నారు. సరైనటువంటి జ్యోతిష్యం తెలిసిన పండితులు చాలామంది వీటిని చెప్తూ ఉన్నారు. అందులో ఏ గ్రహం వల్ల మీకు నష్టం ఉంది, కష్టం ఉంది, ఏ గ్రహం యోగించడం పోవడం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు ఏమున్నాయని తెలుసుకుంటే కనుక దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలనేటువంటి విషయం సుస్పష్టమవుతుంది. కాబట్టి అలాగైనా మీ గ్రహ దోషాల యొక్క ఉన్నటువంటి ఈ స్థితి నుండి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూర్తిగా గోచారం మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద ఉన్నటువంటి ఆ సంచారాన్ని కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థిరితిని కూడా తీసుకున్నట్టయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.